రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి హస్తినలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది ఢిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం రేపు పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీలో తెరాస కార్యాలయ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నారు ఈ మేరకు వసంత బిహార్ మెట్రో స్టేషన్ సమీపంలో పదమూడు వందల గజాల స్థలంలో ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు ఎంతమంది వచ్చినా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేదు ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీకే ఆ అదృష్టం ఆ గౌరవం దక్కింది మరి ఇదందరూ కూడా తెలంగాణ ప్రజలకు గర్వపడాల్సిన విషయం నుంచి ఢిల్లీలో ఎన్నడూ లేనటువంటి ఎడతెరిపని వర్షం అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రికార్డ్ బ్రేక్ వర్షం పడుతున్నదని మీరే నాకు చాలామంది కూడా చెప్తా ఉన్నారు మరి ఏదేమైనా రెయిన్ ప్రూఫ్ షెడ్ కూడా వేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక నాలుగు గంటలు వర్షం పడకపోతే కార్యక్రమాలన్నీ కూడా మంచిగానే చేసుకుంటాం బట్ ఏదైనా వీల్ ఫైట్ టు ద ఎండ్ ఎంతమంది వచ్చినా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ రోడ్ ఉంది ఇక్కడ అంతా కూడా ఇబ్బంది ఏమి ఉండదు చిన్న కార్యక్రమం మరి భూమి పూజ కార్యక్రమమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉండదు